Hi friends, ivala video lo ee grafting ela cheyali anede ee video meer chudandi endukante ఈ కూరగాయ ముక్కలు కూడా మనం ఇలా గ్రాఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ కాయలు అనేది వస్తాయండి అలాగే ఆ కాయ సైజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది మీకు కొంచెం ఐడియా ఉన్నదనుకోండి మీ గార్డెన్లో మీరే ఈ గ్రాఫ్టింగ్ అనేది మీరు చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీగానే ఉంటుంది మీరు ఒకసారి రెండుసార్లు మీరు గ్రాఫ్టింగ్ చేసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీరు ప్రతి వంకాయ ముక్క కానివ్వండి టమాటా ముక్క కానివ్వండి ఆ తీగజాతి ముక్కలకు కూడా మీరు గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చండి మెయిన్ ముఖ్యంగా ఈ గ్రాఫ్టింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదండి ఆ చేసిన తర్వాత దాన్ని మనము ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీరు ఎలా చేయాలి అనేది నేను చాలా క్లియర్గా నేను చూపిస్తాను ఇప్పుడు మనకు ఇవి రెండు మొక్కలు ఉన్నాయి కదండి ఇవి వేరే వేరే మొక్కలు ఒకటి మనకు వంకాయ గ్రీన్ ఒకటి ఉంది ఇంకోటి వైట్ ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ మొక్కని తీసుకొచ్చి కట్ చేసి ఈ మొక్కకు అనేది నేను గ్రాఫ్టింగ్ చేస్తాను తర్వాత ఆ మొక్కకు నేను వేరే టమోటా మొక్క ఉంది కదండి అది అనేది నేను ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేస్తాను చూడండి ఈ గ్రాఫ్టింగ్ చేసే ముందు మీరు మెయిన్గా ఈ బ్లేడ్ లాంటిది ఒకటి తీసుకొని అది మధ్యలో ఒక వన్ ఇంచ్ పైన అనేది మనం కట్ చేసుకోండి మనకు ఆ వన్ ఇంచ్ పైన అనేది ఉండాలండి మరి కిందికి అనేది ఉండకూడదు చూడండి తర్వాత మనము ఈ రెమ్మలు ఉన్నాయి చూడండి సైడ్ రెమ్మలు ఏవైతే పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవన్నీ మనం తీసేసేయాలండి ఎందుకంటే ఆ మొక్కకు మనం బరువు ఎక్కువ అవుతుంది అలాగే ఆ రెమ్మలు వాడిపోయినాయి అనుకోండి ఆ మొక్క అనేది కొద్దిగా ఖరాబ్ అవుతుంది కదా అందుకని ఏవైతే పెద్ద పెద్దగా ఉన్నాయో అన్నీ తీసేయండి చూడండి ఇంకోటి ఆ మధ్యలో ఏదన్నా ఫ్లవర్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ కూడా మనం తీసేసేయాలండి ఇలా మనం చేసుకోవాలి తర్వాత ఈ వీ షేప్ గ్రాఫ్టింగ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు వీ షేప్ అంటే ఏం లేదు మన సెంటర్కు మనం అది కట్ చేసుకోవాలి అది కూడా మనం ఒక వన్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ రెమ్మ కూడా తీసేద్దాం ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా ఆ పెద్దగా అనేది ఉండకూడదు రెమ్మలు ఎక్కువ రెమ్మలు ఉన్నదనుకోండి అది కిందికి అటు ఇటు ఒరుగుతుంటుంది అన్నమాట అందుకని ఏదైనా కూడా రెమ్మలు తీసేసుకోవాలా ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఏదైతే వీ షేప్ కట్ చేసుకున్నాం కదా దానికి సరిపడా సేమ్ మనము ఆ వీ షేప్లో వచ్చేటట్టు మనం అది కట్ చేసుకోవాలండి అటు సైడు ఇటు సైడు మనము ఇట షార్ప్గా కట్ చేసుకోవాలి చాలా ఈజీగానే ఉంటుందండి ఇది మీరు ఏం పెద్ద ప్రాబ్లం లేదు మీరు ఒకసారి రెండుసార్లు చేశారనుకోండి మీరు ఈజీగా మీరు అన్ని కూరగాయ మొక్కలకు చేసుకోవచ్చండి వంకాయ మొక్కలకు కానీ టమోటా మొక్కలకు కానీ చేసుకున్నాం అనుకోండి మనకు కాపు ఎక్కువ వస్తుంది చూడండి ఇలా మనం కొద్దిగా షార్ప్గా అనేది చేసుకోవాలి సరిపోతుంది తర్వాత మనము దా ఏం లే మనం అది కట్ చేసుకున్నాం కదండి దాంట్లో ఇన్సర్ట్ చేయాలి అంతే మనము అది కరెక్ట్గా ఇన్సర్ట్ చేసి మనం అది ఏదైనా కూడా మనం దారం ఉంటుంది కదండి ఫస్ట్ మనం దారంతో కట్టుకోవాలి ముందుగా మనము ఈ దారంతో అనేది కట్టుకుంటామండి చూడండి ఇలాంటి మామూలుగా ఈ మన పూలలతో చూడండి దారం అలాంటి దారం తీసుకోండి ఎందుకంటే కొద్దిగా వేరే మనం ఇప్పుడు సూదిల దారం తీసుకున్నాం అనుకోండి అది కట్ అవుతుంది మనకు ఆ మొక్క అనేది ఇలాంటి దారంతో ఏదైనా మనకు మొక్క అనేది మనకు కట్టు కాకుండా ఉంటుంది అది ఎందుకంటే ఓన్లీ సపోర్ట్ మనకు మొక్క ఏంటంటే అటు ఇటు పడకుండా కాలి సపోర్ట్ ఇవ్వడానికి అండి ఆ దారం కడుతున్నాము కొంచెం గట్టిగా అనేది మనం ఇప్పుడు దారంతో కట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ దారంతో కట్టాం కదా ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఇలాంటి పాలిథిన్ కవర్ ఉంటుంది చూడండి మీ దగ్గర ఏ కవర్ అయినా మన క్యారీ బ్యాగ్స్ అవి వస్తాయి కదా కవర్స్ అలాంటి కవర్ మనం కట్ చేసుకొని అది ఎందుకు కడతామంటే ఆ ఏదైతే మనం గ్రాఫ్టింగ్ చేసాం కదా అది ఎయిర్ అనేది మనం లోపల అనేది తగలకూడదు ఆ ఎయిర్ తగలలేదనుకోండి అది కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా అవుతుంది అందుకని మనము కొద్ది గట్టిగా ఏదైతే మనం ఆ గ్రాఫ్టింగ్ కట్ చేసామో ఆ పైన నుంచి ఆ కింది వరకు ఏది కూడా ఎయిర్ తగలకుండా మీరు గట్టిగా కట్టి పెట్టుకోవాలండి ఇది మాత్రం మెయిన్ ఎందుకంటే మనం అది కరెక్ట్ ఎయిర్ తగిలింది అనుకోండి ఆ లోపల అనేది వాడిపోతుంది ఇంకోటి ఏంటంటే చీమలు ఇలాంటి ఏదన్నా మనం వస్తుంటాయి కదండి వాటి వల్ల అది పాడవుతుంది అందుకని మ్యాక్సిమం మనం కట్ చేసిన పైన కింది వరకు మనం కొద్ది గట్టిగా ఆ ఎయిర్ తగలకుండా కట్టుకోవాలి
ఇప్పుడు మనం పైన అది ఎండకు మన గాలికి వాడిపోకుండా మనం అది కొంచెం అది చెట్ అయినంత వరకు మనము ఈ కవర్ అనేది పెట్టుకోవాలండి. మినిమం మనం ఒక 15 డేస్ వరకు ఈ కవర్ అనేది మనం అట్లే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎండకు వాడిపోయింది అనుకోండి ఆ గ్రాఫ్టింగ్ అనేది మనకు కరెక్ట్ కాదా, మొక్క అనేది ఎండిపోతుంది. అందుకని మీరు మెయిన్గా ఇలాంటి కవర్ అనేది కంపల్సరీ ఒక 15 రోజుల వరకు మనం ఇట్లా కట్టుకుని పెట్టుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇంకో మొక్క ఉంది చూడండి, దానికి మనము ఈ టమోటా మొక్క అనేది మనం తీసుకుంటున్నాము. టమోటా కానివ్వండి ఏదైనా కూడా మీకు పండ్ల మొక్కలు కూడా గ్రాఫ్టింగ్, ఈ వి షేప్ గ్రాఫ్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మీరు ఏ మొక్కలకైనా కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి ఇది మనము ఆ వి షేప్ గ్రాఫ్టింగ్, ఇది కూడా మనం వి షేప్ గ్రాఫ్టింగే చేస్తున్నామండి. సేమ్ మనం అది ఎలాగైతే మనం కట్ చేసుకున్నామో ఆ సైడ్లో కూడా మనం ఇది ఈ టమోటా మొక్క అనేది మనం కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకో ఆ షార్ప్గా కట్ చేసుకోవాలండి. ఏదైనా కూడా మనము అదంతా కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే కొద్దిగా మందం ఎక్కువ ఉందనుకోండి ఆ గ్రాఫ్టింగ్ అనేది కొద్దిగా ఆ కింది మొక్క అనేది బయటికి వస్తుంది. అందుకని మనము దానికి సరిపోయేమైనా మనము ఆ షార్ప్గా అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోని గ్రాఫ్టింగ్ అనేది కొద్దిగా నీట్గా వస్తుంది. చూడండి ఇలా మనం అది కట్ చేసుకోవాలి. తర్వాత యాస్టీజ్ మనం సేమ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎలాగే పెట్టామో సేమ్ అలాగే పెట్టాలండి. అలాగే పెట్టాలి. మనం దారం తీసుకొని ఏదైనా దారంతో కట్టుకొని మళ్ళీ సేమ్ మనం ఆ కవర్ అనేది పెట్టుకోవాలండి. అంతే ఈజీగానే ఉంటుంది. ఇంకోటి మెయిన్గా మీరు ఏదైనా గులాబీ మొక్కలు ఉంటాయి కదండి, అలాంటి వాటికి మీరు ఒక 4-5 రకాల గులాబీ కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మీరు గ్రాఫ్టింగ్ చేసుకున్నారు అనుకోండి మీ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఒకే కుండీలో మనం ఒక 4-5 రకాల పూలు అనేది మనం చూడగలుగుతామండి. అది చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఈజీగా అండి ఇది గ్రాఫ్టింగ్ చేసుకోవడము. ఎందుకు నేను ఈజీగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలామంది గ్రాఫ్టింగ్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు, అది ఏమి ఉండదండి. కాకపోతే ఒకసారి 2 సార్లు మీరు చేయాలి అంతే. మీరు ప్రాక్టికల్గా చేస్తేనే అది వస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేయంది ఏది కూడా రాదండి. మెయిన్గా ఏంటంటే గాలి పోకుండా అనేది మనం కట్టుకోవాలండి. ఇది మంచిగా కట్టుకుని పెట్టుకున్నారనుకోండి మీకు ఆ మొక్క అనేది ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకోటి కొద్దిగా ఎండ తగలకుండా కొద్దిగా షేడ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఒక 1 వీక్ వరకు ఒక షేడ్లో అట్లా పెట్టుకున్నారనుకోండి కొంచెం అది గ్రాఫ్టింగ్ ఆ పైన మొక్క అనేది ఎండిపోకుండా కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది.